ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారుజామున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి. అంతేగాని పద్దా క్వశ్చన్ అడగదు, చెప్పాలని చెప్తే కదా. దాంట్లో వెరీ క్లియర్గా ఉంది, వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా, లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళు అంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా. నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను నిన్న కూడా చెప్పాను, నేను మీడియా మెట్లు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలింది. రాష్ట్ర మీదలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు, ఎందుకంటే కేసినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేసినేని నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అర్థమైందా? ఈ ముగ్గురు, ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజ లేక చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం. ఇప్పుడు మొండితావు చంద్రబాబు అన్నాడు, ఆయన పలమనాలు చేసి మన కరోనాలో కొన్ని 100 కోట్లు సంపాదించారు. ఒక పలమనాలు చేసి ఒక ఈ దేశంలో నాకు తెలుసు అయ్యి ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయినసరికి చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలిగిన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకళ్ళ మీద అనవసరం బరదలుతున్నాం? తప్పది, దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో ఒక రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే, గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరా. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, దానికే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా? చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం, లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను ఈనాడులో, ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఎంపీ కేసినేని నేను పొద్దున నిన్న గుర్తురాట్ల నాకు. సరే, నేను అనేది ఏంటంటే, ఆ రోడ్డు పిఎం చేసే రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా, ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద, అంటే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను.